భాగ్యలక్ష్మి గారు, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మాట్లాడే ముందు ఈరోజు ఆడపిల్లల చదువు కోసం కృషి చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి విశేషంగా కృషి చేసినటువంటి సావిత్రిబాయి పులే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తూ ఏదైతే ఈరోజు మేము అడిగినటువంటి ప్రశ్నలకు చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా సమాధానం ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముందుగా ఏదైతే విద్యారంగానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది మూడో బడ్జెట్ సెషన్స్ మనం నిర్వహించుకుంటున్నాం. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మ్యాక్సిమం బడ్జెట్ అలోకేషన్ అంతా కూడా ఈరోజు మ్యాక్సిమం ఎడ్యుకేషన్కి కేటాయిస్తూ విద్యారంగానికి కేటాయిస్తూ దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యకి ఖర్చు పెట్టడం అనేది నిజంగా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోని ఎక్కడ కూడా జరిగినటువంటి విషయం. అండ్ ఈరోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు మన రాష్ట్రానికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి నిజంగా ముఖ్యమంత్రి గారికి నా తరపున మా గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఎడ్యుకేషన్లో మనం చూసుకోగలిగితే నాడు నేడు దగ్గర నుంచి ఈరోజు అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, ఇలాగ అనేక పథకాల ద్వారా ఈరోజు ఏదైతే గిరిజన ప్రాంతంలో అత్యంత అక్షరాస్యతకు వెనకబడినటువంటి ప్రాంతంగా ఈరోజు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అండ్ ఈరోజు మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా ఈరోజు విద్య అనేది ఒక నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా ఈరోజు అనేక చర్యలు తీసేపడడం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈరోజు ఏదైతే మా ప్రాంతానికి సంబంధించి ఈరోజు గౌరవ మంత్రి గారికి నా తరపున ఒక ప్రశ్న, అదేవిధంగా ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏదైతే మాతృభాష వాలంటీర్స్ అనేవాళ్ళు దాదాపుగా ఐటీడీఓ పరిధిలోని దాదాపుగా 1200 మంది ఈరోజు మాతృభాష వాలంటీర్లుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే ప్రతి ఒక్క గిరిజన తెగకు ఉపతెగకు కూడా వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజెస్ కొండ భాష కావచ్చు, కుయి లాంగ్వేజ్ కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ ఒడియా కావచ్చు, ఈ భాషల్లోని వాళ్ళు సవర కావచ్చు, ఈ భాషల్లో వాళ్ళు విద్యా బోధన పిల్లలకి నేర్పుతూ దానికి తర్వాత తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్పే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ ఏదైతే గత 2007లో సర్వశిక్షణ అభియాన్ కింద వీళ్ళని మనం నియమించుకోగలిగామో, అండ్ ఈరోజు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయి అండ్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది. అండ్ ఈరోజు గిరిజన ఎందుకంటే మారుమూల పీవీటీజీ గ్రామాలకు మనం వెళ్తే కనుక కనీసం తెలుగు మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళల్లో కనిపించదు. ఒక విద్య అభ్యసించాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మాతృభాష నుంచి 3 లాంగ్వేజెస్లో ఈరోజు మనం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియాన్ని ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేద గిరిజనులందరూ కూడా ఈరోజు పోటీ ప్రపంచంలో పోటీ పడాలి. ఖచ్చితంగా గ్లోబల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ మీడియం ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా ఉన్నత స్థాయికి వెళ్తారని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది సాకారం అవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈ లోకల్ లాంగ్వేజెస్ను కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నాడు నేడు ఫేజ్లోని ఆశ్రమ్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఫేజెస్ ఆఫ్ స్కూల్స్ అన్నీ కూడా మనం ఫేజ్ 1లోని మనం చాలా అద్భుతంగా కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి తరహాలోని ఈరోజు గవర్నమెంట్ పాఠశాలల్ని మనం తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇదో సెకండ్ ఫేజ్లోని, ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతంలో అధ్యక్ష కనీసం స్కూల్స్ కూడా లేదు, బిల్డింగ్లెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి, డెవలప్డ్ కండిషన్స్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్లో కనుక మనం టేకప్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కూల్స్ తర్వాత మనం ఫేజ్ వైజ్లో మేనర్లో మనం అభివృద్ధి చేసుకున్నా కనీసం నీడ కూడా లేనటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ వాటిని టేకప్ చేయాలని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ గతం నుంచి ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఎడ్యుకేషన్ను చాలా ప్రజలందరూ అంటే పిల్లలందరినీ కూడా ఈరోజు స్కూల్స్లో చేర్చి వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివించాలని ప్రతి ఒక్క పేరెంట్ కూడా గిరిజన ప్రాంతంలో ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష గతంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ప్రకారంగానే ఉన్నాయి. మాకు అడిషనల్ రిక్వైర్మెంట్, అదేవిధంగా అడిషనల్ బిల్డింగ్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా దగ్గర ఉంది అధ్యక్ష. సో వాటిని కూడా నాడు నేడు ఫేజ్లో మనం తీసుకోగలిగితే
ఎక్కువ మందిని ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఒకే రూమ్లోని అది ఫైవ్ మెంబర్స్ కెపాసిటీ అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైతే నాడు నేడు మనం టేకప్ చేసామో ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళందరూ అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు షిఫ్ట్ అయ్యి అకామిడేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. సో దీన్ని మంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ని నాడు నేడులోని మాకు ఇవ్వగలిగితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అండ్ అదేవిధంగా అధ్యక్ష, ఏదైతే ఈరోజు అమ్మఒడిలోని ప్రతి తల్లికి 15,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఎందుకంటే గౌరవ గిరిజన శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి మేడం గారు నోటీసులో కూడా పెడతా ఉన్నాము. ఈరోజు ఏదైతే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఖచ్చితంగా ఆశ్రమ్ స్కూల్స్లో ఏదైతే 1,000 రూపీస్ని మనం డిడెక్ట్ చేయాల్సిన ఏదైతే ఉందో ఆ జియో అయితే మరి ఇప్పటివరకు ఆశ్రమ్ స్కూల్స్ అది కొనసాగట్లేదు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఎక్స్ట్రా టాయిలెట్స్ కూడా మనం నిర్మాణం చేసాం. ఎందుకంటే ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్లో కూడా పరిస్థితి మెయింటెనెన్స్ లేక చాలా ఇబ్బందిగా ఉంది. అది కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక ఖచ్చితంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది కూడా మనం అది 1,000 రూపీస్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో గౌరవ మంత్రి గారికి ఇవన్నీ కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతానికి అత్యధిక ప్రయారిటీ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు.